శుభం వ్యాదు. ధనిష్ఠా నక్షత్రం శివకార్యనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో విషయాన్ని మాట్లాడుకుందాం. అందరూ మొదటి రెండు పాదాలు మకరంలో, తర్వాత కుంభంలోకి వస్తాయి. ఏదైనప్పటికీ రాష్ట్రాధిపతికి శని, నక్షత్రాధిపతి కుజుడు, శని కుజుడు కాంబినేషన్ ఇస్ ఏ నాట్ ఎ గుడ్ కాంబినేషన్ అనుకుంటాం. బట్ ఇలా ఉంటున్నప్పుడు కుంభరాశిలో ఏంటంటే 11th హౌస్లో శాతుడు కూర్చున్నాడు. అంటే ఓ రకంగా బెనిఫిట్ ఇస్తాడు, ఓ రకంగా లాస్ చూపిస్తాడు. సో ఇక్కడ సాటర్న్ అనేవాడు నెగిటివ్ ప్లానెట్ అయినప్పటికీ కూడా పాజిటివ్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి, కేతు కూడా 11th హౌస్లో ఉంది కాబట్టి డెఫినెట్గా పాజిటివ్ సైన్ కనబడుతుంది ఇక్కడ. ఇవి రెండు అంటే ఒక నెగిటివ్ ప్లానెట్స్ పాజిటివ్గా ఎప్పుడైతే వర్క్ చేస్తాయో ఇట్ ఈస్ 100% బెనిఫిట్ అనేది ఈ నక్షత్రానికి కనిపిస్తుంది అన్నమాట. సో ఓ రకంగా చెప్పాలంటే ఏ వ్యక్తి ద్వారా అయితే మనం ఇన్నాళ్ళు బాధపడతాం, ఏ వ్యక్తి ద్వారా మనం కష్టపడతాం, ఏ వ్యక్తి వల్ల మనకు నష్టపోతున్నామో ఆ వ్యక్తి చేసే పనుల వల్ల మనకు లాభాలు కనబడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏ వ్యాపారంలో అయితే మనం నష్టపోయామో అదే వ్యాపారంలో మనం ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్ అయితే మనం ఇబ్బంది పడతాం అదే ఆర్గనైజేషన్ మనం పొగిడే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ ఏంటంటే ఈ కుంభలో ఉన్న రాశిలో ఈ ధనిష్ఠా నక్షత్రం అధిపతి కుజుడు అగ్నితత్వం కాబట్టి డెఫినెట్గా అది పుంజుకుని ముందుకు తీసుకోవడం ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ సంవత్సరం వాళ్ళకి బాగుందని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రాఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎటు వచ్చి ఏంటంటే వీటి చేసుకోవాల్సిన విధానంలో మార్గంలో మనం స్పెసిఫిక్గా చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలితే ది బెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఏంటంటే ఈ కుంభరాశికి 6th హౌస్లో మనం తీసుకునేటప్పుడు అంటే మనం సీన్ టు 6th హౌస్ అక్కడ మంచి 5th హౌస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ రాహు అనే గ్రహం కూడా కనిపిస్తుంది. అక్కడ ఏడాదంతా ఉంటాడు వాడు. ఇక ఏంటంటే కొంచెం పిల్లల ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ ఎయిర్థింగ్స్ బాగున్నాయి, అక్కడ పిల్లల ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి పిల్లల కోసం ఖర్చు పెట్టడం ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం పిల్లల దగ్గర కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ది మోస్ట్ సక్సెస్ఫుల్గా లైఫ్ ఈ సంవత్సరంలో లీడ్ అవుతుంది చెప్పగలుగుతాం. శుభం వయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.